ఛానల్ సభ్యులందరికి నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో కొరైజా, అసలు కొరైజా అంటే ఏంటి, కొరైజా ఎందుకు వస్తుంది, సో దానికి చిన్న వయసు నుంచి పెద్ద కోడి వచ్చే అయ్యేంత వరకు కొరైజా ఎంటర్ అయితే అటాక్ అయితే ఎటువంటి మెడికేషన్, ఎటువంటి వైద్యం చేసుకోవాలనే దాని గురించి మాట్లాడదాం. అలాగే మన ఛానల్ అనేది లైక్ చేసే ప్రయత్నం చేయండి, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొరైజా అంటే మీకు అక్కడ ఫోటోలో కనపడుతూ ఉంటుంది చూడండి, మొహం ఫేస్ అంతా ఒక వైపు కన్ను అంతా వాసిపోవటం, లేకపోతే మొహం అంతా వాసిపోవటం, లేకపోతే దాంతోపాటు ఆ సిమ్టమ్ వాసిపోవటంతో పాటు కంట్లో నుంచి నీళ్లు రావటం, లేకపోతే కంట్లో నొరగ రావటం, లేకపోతే కన్ను అనేది తెల్లగా పోత వచ్చేయడం, లేకపోతే కన్ను అనేది తెల్లగా పుసి గారటం, లేకపోతే కన్ను అనేది బాగా వాసిపోయి లోపల పుసి అనేది లోపల అంతా నిండిపోవటం. సో ఇది కనుక మీరు నెగ్లెక్ట్ చేశారంటే మీకు అక్కడ ఫోటో కనపడుతూ ఉంటుంది చూడండి, అక్కడ అలా ఉంటుంది కొరైజా ఎంటర్ అయిందంటే. సో మీరు కొరైజా కనుక నెగ్లెక్ట్ అంటే పట్టించుకోక నిర్లక్ష్యంగా ఉన్నారనుకోండి, ఏమి కాదులే అని చెప్పి, కోడి అయితే మాత్రం చనిపోవటం అన్న జరుగుతుంది, లేకపోతే కన్ను అన్న పూర్తిగా పోవటం జరుగుతుంది. సో దీనికి చిన్న వయసు నుంచి పెద్దటి వరకు కనుక ఈ ఎఫెక్ట్ ఈ కొరైజా కనుక ఎఫెక్ట్ అయితే ఎటువంటి ట్రీట్మెంట్ చేసుకోవాలని దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఏ మందు వేసుకోవాలని చెప్పి 2 మంత్స్, 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ ఈ 3 వయసుల్లో కనుక పిల్లలకి ఎఫెక్ట్ అయిందంటే ఆ కన్ను భాగం ఏదైతే ఉందో శుభ్రంగా ఉప్పు నిలబెట్టి క్లీన్ చేయాలి, ఆ మొహం అంతా రోజుకు ఒకసారి ఉప్పు నిలబెట్టి క్లీన్ చేయాలి. ఆ తర్వాత మన హైడ్రోఫ్లాక్స్ ఫోర్ట్ అని చెప్పి వెటనరీ మెడికల్ షాపుల్లో పౌడర్ దొరుకుతుంది, హైడ్రోఫ్లాక్స్ ఫోర్ట్ మీకు అక్కడ ఫోటోలో కనపడుతూ ఉంటుంది హైడ్రోఫ్లాక్స్ ఫోర్ట్. సో అది తీసుకొచ్చి వాటర్లో కలిపేసి 1 లీటర్ వాటర్కి 1 టీ స్పూన్ వాటర్లో కలిపేసి పిల్లల్ని తాగిపించాలి. 1, 2, 3 1 నెల, 2 నెలలు, 3 నెలల వయసు ఉన్న పిల్లలకి రోజుకు ఒకసారి చేసుకోండి. కంట్లో సెఫ్లాక్సిన్ ఐ డ్రాప్స్ వేసుకోండి, హ్యూమన్లో దొరుకుతుంది సెఫ్లాక్సిన్ ఐ డ్రాప్స్. అలాగే ఒక 4 నెలలు, 5 నెలలు అటుకు వచ్చిందనుకోండి, ఆ హైడ్రోఫ్లాక్స్ ఫోర్ట్ ఏదైతే ఉందో అది ఉదయం సాయంత్రం 2 పూట్ల గొంతులో పోసుకోవాలి హైడ్రోఫ్లాక్స్ ఫోర్ట్ వాటర్ అనేది. సో డోసేజ్ అయితే సేమ్ డోసేజ్, ఇందాక నేను చెప్పాను కదా 1 లీటర్కి 1 టీ స్పూన్ అని చెప్పి. అండ్ ఇంకోటి ఏంటంటే సెఫ్లాక్సిన్ ఐ డ్రాప్స్ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల వేసుకోండి, కంట్లో ఏమీ కాదు. 6 నెలలు, 7 నెలలు, 8 నెలలు మధ్యలో ఎఫెక్ట్ అయిందంటే టెట్రాసైక్లిన్ ఇంజెక్షన్ ఉంటుంది, ఆక్సీ టెట్రాసైక్లిన్ ఇంజెక్షన్. సో ఆ ఇంజెక్షన్ అనేది బోరకండకి, పిల్ల యొక్క బోరకండకి 0.25 ml బోరకండకి ఇంజెక్షన్ చేయండి. అలాగే కంట్లో సెఫ్లాక్సిన్ ఐ డ్రాప్స్ చేయండి. మీకు అక్కడ డిస్ప్లేలో కనపడతా ఉంటే ప్రతి ఒక్క మెడిసిన్ అనేది కంట్లో సెఫ్లాక్సిన్ ఐ డ్రాప్స్ అనే ఇంజెక్షన్ అనేది వేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే సాల్ట్ వాటర్ ఉప్పు నీళ్ళ పెట్టి మొహం అంతా క్లీన్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే 9 నెలలు, 10 నెలలు, 11 నెలు దాటి ఆ వయసుల్లో 9, 10, 11 ఆ వయసుల్లోనో లేకపోతే అంతకు మించి వయసు కనుక ఉన్నట్టుకైతే మన టెట్రాసైక్లిన్ ఇంజెక్షను అంటే మీకు అక్కడ ఆక్సిటెట్రాసైక్లిన్ ఇంజెక్షన్ కనపడుతూ ఉంటుంది. అలాగే దాంతోపాటు బెటామిథజోన్ సోడియం ఫాస్ఫేట్ మీకు అక్కడ డిస్ప్లేలో కనపడుతూ ఉంటుంది, అది దొరికితే చేసుకోండి, దొరకలేదనుకోండి వదిలేండి, ఏం ప్రాబ్లం లేదు. బెటామిథజోన్ సోడియం ఫాస్ఫేట్ ఇంజెక్షన్ అది ఒక 2 ml ఆంపిల్ అది. సో అది 0.5 ml మన ఆక్సిటెట్రాసైక్లిన్ ఇంజెక్షన్ 0.5 ml. ఒకవేళ మీకు అది కనుక దొరికిందంటే బెటామిథజోన్ ఆ యాంపిల్ కనుక దొరికిందంటే అలా చేసుకోండి. ఒకవేళ యాంపిల్ దొరకలేదనుకోండి ఓన్లీ టెట్రాసైక్లిన్ ఇంజెక్షన్ అనేది 1 ml చేసుకోండి బోరకండకి రోజుకు ఒకసారి. అలాగే ఈ కొరైజా అనేది చెప్పే కదా మొహం అనేది అంతా క్లీన్ చేయాలని చెప్పి, సో కొరైజా కనుక రాకుండా ఉండాలంటే కొరైజా వచ్చినప్పుడు లేకపోతే వచ్చిన తర్వాతైనా కానీ వానికి వాటికి తాగే వాటర్ ఏదైతే ఉందో వాటర్ అనేది కొంచెం గోరువెచ్చగా కాచిన నీళ్ళు అనేది తాగించండి, ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది. కొరైజా వచ్చినట్టయితే మీరు కనుక నెగ్లెక్ట్ చేసారని ఖచ్చితంగా కోడి చచ్చిపోయింది, లేకపోతే బాగా సివియర్ అయిపోయి గొరకలు వచ్చేసి కోడి చచ్చిపోయింది, లేకపోతే ఆటోమేటిక్గా కన్ను అనేది బాగా ఉండి కన్ను అనేది పూసిపోయేసి బాగా కన్ను పోయిద్ది, కన్ను కనపడదు ఇంకా, అప్పుడప్పుడు ఏమవుతుందంటే అదంతా కుళ్ళిపోతుంది, అప్పుడు కూడా కోడి ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త అయితే తీసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవుతూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్, కీప్ సపోర్టింగ్ అస్.